జగన్ సర్కార్ను బీజేపీ టార్గెట్ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచుతోంది ఏపీ బీజేపీ ఇందులో భాగంగానే విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభను ఏర్పాటు చేశారు ఈ వేదికపై నుంచి బీజేపీ జగన్ను ఫోకస్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టడం ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపుతోంది త్వరలోనే బెయిల్పై ఉన్న వాళ్ళంతా జైలుకు వెళ్తారని బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన జవదేకర్ కామెంట్ చేయడం వెనుక కారణం ఏంటి ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి నిన్న మొన్నటి వరకు వైసీపీ టీడీపీ మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఇంకా చల్లారలేదు దీనికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి బెయిల్పై ఉన్న నేతలంతా త్వరలోనే జైలుకు వెళ్ళబోతున్నారంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాష్ జవదేకర్ దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది సో యు హావ్ సీన్ నౌ టు గవర్నమెంట్స్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ బోత్ హావ్ బిట్రేడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్ర పీపుల్ డిజర్వ్ మచ్ బెటర్ మీరు రెండు పార్టీల్ని అధికారంలో చూశారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ రెండు పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాయి అని చెప్పి మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం మెనీ లీడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆన్ బెయిల్ అండ్ ఎనీ టైం కెన్ గో టు జైల్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి చాలా మంది నాయకులు బెయిల్ మీద బయట ఉన్నారు అతి త్వరలో వారు జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది వైసీపీ టీడీపీ టిఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలేనని ఈ ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయంటూ జవదేకర్ ఆరోపించారు ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నేతలు బెయిల్పై బయట తిరుగుతున్నారని వాళ్లంతా జైలుకు వెళ్తారు అనడం చర్చకు దారితీస్తోంది ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇంతేకాదు కేంద్ర పథకాలన్నింటికి రాష్ట్రానికి సంబంధించి స్టిక్కర్లు అతికించేస్తున్నారని జవదేకర్ అన్నారు ఏపీలో కట్టేవి జగనన్న కాలనీలు కాదని అవి మోదీ కాలనీలంటూ స్పష్టం చేశారు మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అదే మద్యం డబ్బులతో ప్రభుత్వాన్ని నడుపుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాట్ వాస్ ప్రామిస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఇట్ వాస్ దట్ ఐ విల్ బ్యాన్ లికర్ కియా తా కి నహీ హి సెడ్ ఫుల్ ప్రొహిబిషన్ ఐ విల్ బ్యాన్ లికర్ నౌ వాట్ హి ఇస్ డూయింగ్ సెల్లింగ్ లికర్ అండ్ మింటింగ్ మనీ దట్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాగ్దానం చేశారు సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధాన్ని తీసుకుని వస్తానని కానీ ఇవాళ్టి రోజున రాష్ట్రంలో గనక చూసినట్లయితే వారు స్వయంగా మద్యాన్ని అమ్ముతూ కోట్లాది రూపాయల్ని ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది ఈసారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాలను పంపారు జవదేకర్ విజయవాడ సభ నుంచి ఏపీ సర్కార్ కు బీజేపీ గట్టి వార్నింగ్ ఇచ్చింది అమరావతికి అన్యాయం జరిగిందని పారిశ్రామిక వేత్తలు ఏపీని వదిలి పారిపోతున్నారని జవదేకర్ అన్నారు అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఢిల్లీకి వస్తున్నారని విమర్శించారు And put into the account of beneficiary 1,60,000 rupees. But this government calls this as Jagananna colony. It is Modi colony, not Jagananna colony. మొత్తానికి జగన్ పాలనే టార్గెట్ గా జవదేకర్ ఇలా కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేనలు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనియకుండా విమర్శలను ఎక్కుపెడితే ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో సౌండ్ పెంచడం విశేషం రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే ఏపీలో పట్టు సాధించాలనేది కాషాయ దళం ఎత్తుగడ దీనికోసం అంది వచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకునే పనిలో ఉంది ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మెల్లగా బలపడే ప్రయత్నం చేస్తోంది ఏపీలో
ఎన్నికల్లో కూడా ఆ దూకుడును కంటిన్యూ చేయాలని ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటను కూడా మొదలు పెట్టినట్లుగా సమాచారం. అందుకే సర్కార్ని టార్గెట్ చేయడం ద్వారా జనంలో పాపులారిటీతో పాటు ఓటు బ్యాంక్ ను మళ్లించుకోవాలని కమలనాథులు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. జవదేకర్ వ్యాఖ్యల వెనుక కూడా కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.